విశాఖ నగరంలో ఈ నెల 29న రాధాకృష్ణ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఒమ్మీన సన్యాసిరావు జిల్లా యాదవ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు గువ్వల చంద్రశేఖర్ తెలియజేశారు. పెందుర్తి మండలం వేపగుంట గ్రామంలో రాధాకృష్ణ మహోత్సవాలు విజయవంతం చేయాలని కోరుతూ యాదవ కులస్తులపై నాయకులిద్దరు సమావేశమయ్యారు. ఈ మహోత్సవాన్ని ప్రతి యాదవ కులస్తులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక యాదవ సంఘం నాయకులు పిల్లల అప్పలనాయుడు విష్ణు ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు. రేపు 29వ తారీఖున నవంబర్ 29వ తారీఖున గోకుల్ పార్క్ వద్ద జరపడానికి పెద్ద నిర్ణయించారు. దాంట్లో భాగంగా కోవిడ్ నిబంధనల ప్రకారం ఈవినింగ్ ప్రసంగాలు అంటే బహిరంగ వేదిక పెడితే ఇబ్బందుల ఉద్దేశంతో సవేరా ఫంక్షన్ హాల్లో 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ గ్రామాల నుంచి వార్డుల నుంచి యాదవ పెద్దలకి ఆలోచన తోటి కొంతమంది ప్రముఖులతో ఆ రోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా మిగతా కులాలతో ఎలా సఖ్యతగా ఉండాలి వాళ్ళ మనల్ని ఎలా పొందాలి రాజకీయంగా ఎలా ముందుకు వెళ్ళాలి అన్న దాని మీద ఆర్థికంగా ఎలా ముందుకు వెళ్ళాలి సామాజిక విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. మరి గత 50 సంవత్సరాల నుంచి పూర్వీకులు ప్రవేశపెట్టిన పూర్వీకులు మాకు అందించిన ఒక మంచి ఫలం ఏదైనా ఉందంటే అది ఈ రాధాకృష్ణ మహోత్సవాలు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా గోకుల్ పార్క్ వద్ద దేవాలయంలో జరుపుతూ ఉంటాం. మనం పెట్టడం జరిగింది, దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మరి సాయంత్రం అది అయిన తర్వాత 5 గంటలకి మరి ఇక్కడ రాధాకృష్ణుడు టెంపుల్ దగ్గర గోకుల్ పార్క్ దగ్గర మరి పూజ స్టార్ట్ అవుతుంది.